ఎన్ని ఐటమ్ సాంగ్స్ చేస్తుంటారు? ఐటమ్ సాంగ్స్ చాలా చేశాను, అందువల్లే అన్ని సినిమాలు చేయగలిగాను. బాగా పేరు తీసుకొచ్చిన సాంగ్ ఏది? సోలో సాంగ్ తెలుగులో ఉన్నా అయ్యో చాలా ఉన్నాయి, చాలా చాలా సినిమాలు ఉన్నాయి. చిరంజీవి గారితో చేసింది ఉంది, శోభన్ బాబు గారితో చేసింది ఉంది. పేర్లు మగమహారాజు చిరంజీవి గారితో చేసిన పిక్చర్ నాకు చాలా మంచి పెద్ద 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 పేరు ఫస్ట్ రికగ్నైజేషన్ ఇచ్చింది. మార్నింగ్ 7 to 2 ఒక కాల్ షీటు, 2 to 9 ఒక పిక్చర్, 9 to 6 ఒక పిక్చర్ తీసేది. సో 3 లాంగ్వేజెస్ మూవీస్ చేస్తూ ఉండేదాన్ని కంటిన్యూస్గా. 86లో మాత్రం 87 ఫిల్మ్స్ చేశాను, ఆల్ 5 లాంగ్వేజెస్ ఒక 1 ఇయర్లో. పగలు 2, నైట్ మళ్ళీ ఒక సాంగ్. మలయాళం సాంగ్స్ అంతా నైట్ 9 o'clock స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6 o'clock ఫినిష్ చేసేవాళ్ళు. సాంగ్ అయిపోయేది, సాంగ్ అయిపోయేది. మిగతా పిక్చర్స్ అంతా 2 డేస్లో సాంగ్ చేసేస్తారు. అప్పుడంతా 160 షార్ట్స్ చేసేవాళ్ళం 2 డేస్లో. ఇప్పుడు కాలం ఎంత మారిపోయిందంటే 6 షార్ట్స్ చేస్తే పెద్ద విషయంగా ఉంది 2 డేస్లో. 160 షార్ట్లు, 125 షార్ట్లు, 170 షార్ట్లు చేసేవాళ్ళు. బా, నెలకి 7 మూవీస్ లెక్కేస్తే ఆల్మోస్ట్ 84 మూవీస్ వస్తాయి. 87 చేశారంటే మామూలు. అందులో హీరోయిన్ చేసి ఉన్నాను, విల్లి వ్యాంప్ చేసి ఉన్నాను, సాంగ్స్ చేసి ఉన్నాను, కామెడీ కూడా చేస్తున్నాను. ఓకే, అన్ని అన్ని లాంగ్వేజెస్లోనూ. సో మిక్సర్ లాగా అన్ని మిక్స్ చేసి. ఇప్పుడు ఆడియన్స్కి ఒక డౌట్ ఉంది, ఏంటంటే అది నీకన్నా సుక్ష్మిత గారి కన్నా జయమాలిని జ్యోతిలక్ష్మి వాళ్ళు చాలా తెల్లగా ఉంటారు. సో అలాగా నేను కూడా తెల్లగా ఉండాలని మేకప్ ఏదో మెటీరియల్ వాడేవారంట నిజమే? అవునండి. ఏంటి ఫిక్స్ ఏంటి? మేమంతా నేను అయినా సిల్క్ అయినా వీట్ కలర్ కూడా కాదు, మేము డల్ కలర్. సో వాళ్ళ పక్కన నిలబడాలంటే మేము కూడా అంత వాళ్ళు ఫేర్గా ఉండేవాళ్ళు, తెల్లగా ఉండేవాళ్ళు. అయినా కూడా ప్యాన్ కేక్ వేసేవాళ్ళు, కొట్టి ప్యాన్ కేక్ వేసుకుంటారు. మా అమ్మగారు హెయిర్ డ్రెస్సర్ కాబట్టి సో ఆర్టిస్టులతో అంతా ఉంటారు కదా, సో వాళ్ళు ఏమి వాడుతున్నారని చూసి సో గ్రీస్ స్టిక్ అని వస్తుంది, ముందు స్టిక్ అంటారు. ఫేస్కి ఒరిజినల్ మ్యాక్స్ ఫ్యాక్టర్ వేసేస్తాం, బాడీ ఫుల్గా స్టిక్ పేస్ట్ లాగా ఉంటుంది. అది చేతిలో పిండేసి ఇలాగిలాగిలాగ కలిపేసి మొత్తం ఒళ్ళంతా తట్టేసి రుద్దేస్తాం. రుద్దేసి పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ ప్యాడ్ పెట్టి ఫుల్ పౌడర్ వేస్తాం స్టిక్ వేసిన చోట అంతా. తర్వాత ప్యాన్ కేక్ మళ్ళీ ఈ చేయి వాష్ చేసి, ఇది ఆయిల్ కదా, వాష్ చేసేసి మళ్ళీ ప్యాన్ కేక్ని ఒట్టి స్పాంజ్తో వేస్తే నిలవదు, అంత తెల్లగా కనపడవు అని చెప్పి 2 పాన్ కేక్స్ మిక్స్ చేసి వాటర్ కలిపి మళ్ళీ తట్టేసి. నాకు డైలీ మార్నింగ్ మసాజ్ జరుగుతుంది. ఓకే, ఎవరికి తెలీదు నేను నలుపని. నేను వెళ్ళి స్టేజ్ వెళ్తే వాళ్ళకైనా ఈక్వల్గా అంత బ్రైట్గా అలా కనిపించడానికి ఏమేమి కావాలో అన్నీ చేసేవాళ్ళు. సో అలాగా నాకు పెళ్ళైనంత వరకు కూడా ఎవరికి బయట ఉన్న వాళ్ళకి తెలీదు నేను డార్క్ కలర్ అని. చాలా తెలుపు ఇవి ఎలా ఎలా ఇంత రంగుగా ఉన్నారని చాలా లెటర్స్ అంతా వచ్చేది. దీనికంత కారణం మేకప్, నాతో వర్క్ చేసిన నా టెక్నీషియన్స్. సో అప్పుడు మీకంటే సీనియర్స్ జ్యోతిలక్ష్మి గారు, జయమాలి గారు, మన సుక్ష్మిత గారు. సో వాళ్ళతో పాటు ఈక్వల్గా అంటే మీ మధ్యన కాంపిటీషన్ ఉండేదా, ప్రేమ అభిమానం కూడా ఉండేదా? ప్రేమ అభిమానమే ఎక్కువ ఉండేది, ఎక్కువ ఉండేది. జయమాలి గారు అంతా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, సుక్ష్మిత నాతో మాట్లాడేదే కాదు ముందు. ఒక నియర్లీ 2.5 ఇయర్స్ దాకా మాట్లాడలేదు. నేను తను కలిసి బోలా శంకర్డు అంతా ఒకటిగానే చేశాం, అయినా కూడా నాతో తను మాట్లాడేది కాదు. తంత తనకి పాపం డాన్స్ రాదు కదా, సో అది 1 2 తర్వాత ఇమీడియట్గా తీదు. ఒక 1 2 తర్వాత మూమెంట్ తీస్తుంది, తీయాలి. తను ఫినిష్ అయిన తర్వాత ప్యాన్ చేస్తే నేను ఆడాలి. కట్ చేసి శివశంకర్ మాస్టర్ అనుకుంటాను, ఆయన వెళ్ళి అమ్మ అమ్మను సిల్క్ మా 1 2 0 ఉన్న ఎడతరంగా తీసేయండి, లేకపోతే నాన్ సింక్ అయిపోతుందని అంటే నేను కరెక్ట్గానే తీస్తాను, ఆవిడని వెళ్ళి ఆడగండి ఆవిడ. అలాగంతా లైక్ షీ యూస్ టు, తన క్యారెక్టర్ అంతే. అది మనం అనుకుంటాం మన మీద కోపంగా ఉన్నారు అని. తన సొంత పిక్చర్కి వచ్చినప్పుడు నా సాంగ్ అడిగారు డిస్ట్రిబ్యూటర్స్, అప్పుడు పంపించింది వాళ్ళ మేనేజర్ని. మేనేజర్ని పంపించి వాళ్ళు ఏం తీసుకుంటున్నారో, ఇది నా సినిమా, నా కోసం సిల్క్ సుమిత సినిమా, తక్కువ చేయండి అంతా అడగద్దు. వాళ్ళు ఏం తీసుకుంటున్నారో అదే పేమెంట్ ఇవ్వండి, ఎక్కడ స్టే చేస్తారు బెంగళూరులో అదే షూట్ రూమ్ ఇవ్వండి, వాళ్ళకి ఎక్కడి నుంచి భోజనం కావాలో అక్కడి నుంచి తెప్పించండి, నాకని ఏమీ రిక్వెస్ట్ చేయొద్దు. అలాగా ఒక ఆర్టిస్ట్ వాల్యూని మనమే దింపకూడదు అని చెప్పి మార్నింగ్ సీన్స్ అంతా చేసేసి తను శాంతి ఇద్దరు ఉన్నారు, శాంతి శ్రీహరి అక్కడ వాళ్ళు క్యారెక్టర్ చేస్తుంది శాంతి అందులో. ఈవినింగ్ తర్వాత నా సాంగ్ సో భీమరాజు గారు తెచ్చి నన్ను కింద పడేశారు ఆ మౌంటైన్లో. షోలే ఈ సినిమా తీశారు కదా రాయగఢ్, అక్కడ లొకేషన్. ఆయన ఇలా ఎత్తి నన్ను ఇలా దింపాలి, ఆయన స్లిప్ అయిపోయింది, ఆయన చేతిలో నుంచి స్లిప్ అయిపోయి కాలు వెళ్ళి ఇలా టక్కనైంది. కాలు బాసి వెనకడం మొదలు పెట్టేసరికి టెన్షన్ అయిపోయాను. సిల్క్ వెంటనే పరిగెత్తి వచ్చి స్ప్రే అంతా వేసి నాకు రుద్దేసి ఆయన తిట్టడం భయంకరంగా, నేనేం తిట్టనే లేదు, తను తిట్టడం మొదలు పెట్టేసింది. మీకు బుద్ధి లేదా
ఆర్టిస్టులు మేము లేడీ ఆర్టిస్టులు మాకు చేతులు కాళ్ళు బాగుంటేనే నాలుగు డబ్బులు సంపాదించగలుగుతాము. మీరు అమ్మాయి ఇప్పుడు బాగా బిజీగా ఉంది, మీరు కాలు పగలకొట్టేస్తే ఎలాగా, మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి కదా లేడీ ఆర్టిస్ట్ అని భయంకరంగా గొడవ పడింది నా కోసం. అప్పటి నుంచి నాతో చాలా ప్యాలెపెల్లి.